గాయకుడిగా మీ కోణాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఒక విషయాన్ని వెంటనే అడగకపోతే ప్రేక్షకులే ఒప్పుకోరు. అదేంటంటే, రజనీకి మీ వాయిస్ నప్పడం. ఆయన దాదాపు 20 సినిమాలుగా మీ వాయిసే వస్తుంది. అండ్ అదేమిటో ఒక క్లోనింగ్ లాగా ఆయన గొంతు తమిళ్లో ఎలా ఉంటుందో తెలుగులో మీ గొంతు అలాగే ఉంటుంది. ఏమిటి అనుబంధం? ఏమిటి ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టు? లేదు సార్, కారణం అంత గొప్ప మహానుభావుడికి డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. అంటే మీకు ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఒక జాకీ చాన్ గారికి ఉన్నటువంటి క్రేజు ఉన్నటువంటి రజనీ గారు. ఆయన షారూఖ్ ఖాన్ గారే లుంగీ డాన్స్ అనే ఒక పాట పాడి ఆయన కటౌట్ చూపించి 200 కోట్లు కలెక్ట్ చేశారని చెప్పారు. సో అటువంటి వ్యక్తికి ఒక నాకు తెలిసిన భాష నా మాతృభాషలో ఆయనకి ఒక అంబాసిడర్గా అనుకోండి, లేకపోతే మా నేను ఆయన పేరు తలుచుకోగానే నేను గుర్తొచ్చే పరిస్థితిలో భగవంతుడు అవకాశం ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. బై లక్ ఏంటంటే ఆయన ఈ నాజిల్ టోను ఈ షార్ప్ వాయిస్ ఎన్నాకన్నా సౌఖ్యమా అని ఆయన దీంట్లో మన కాబాలిలో పాత చిత్రాల్లో లుంగి కట్టుకొని మీసాలు మెల్ల తిప్పుకొని ఏ కబాలి అని పిలవంగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు అనుకున్నారా, కబాలీరా అంటే నార్మల్గా ఉన్నట్టు వాయిసే. నేను నార్మల్గా మీతో మాట్లాడుతున్నప్పుడు నేను చిన్న మోల్డ్ ఒక 10% ఉంటుంది. మీరు సినిమా మొత్తం చూస్తుంటే నేను మాట్లాడిందే నా వాయిసే ఉంటుంది మీకు ప్రతి సినిమాలో. కైలాష్ ఆవిడ ఆశీర్వాదం తర్వాత తీసుకుందాం ముందుగా. సో ఈ రెగ్యులర్ మాట్లాడే టిన్సే ఫస్ట్ నుంచి నేను ఆయనకి ఫస్ట్ 2 సీన్లు చెప్పిన ముత్తులో చెప్పినప్పటి నుంచి నేను ఇలా ఫాలో అవటం నా అదృష్టం. ఆయనకి నచ్చింది. ఆయన్ని కలిసినప్పుడు ఎలా ఉంటుంది ఆయన స్పందన? ఆయన శివాజీ సినిమా చూసి నాకు నైట్ 10 ఫోన్ చేశారు. నమస్కారం, నేను రజని. నాకేంటంటే ఈ మిమిక్రీ ఆర్టిస్టులందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, మనకి తమిళ్ కానీ తెలుగు కానీ అందరితో క్లోజ్గా ఉంటాను. మీకు కౌండమణి గారు కానీ, మీకు సెంధిలు, వడివేలు మనం ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాడు ఇక్కడికి. మేము కమలహాసన్ గారి సినిమాలో యాక్ట్ చేసాం సింగారవేలనని. అప్పటి నుంచి మాకు అతనికి సినిమాలు బాగా నచ్చిన క్యారెక్టరు, రెగ్యులర్గా నా దగ్గరికి వస్తాడు. సో ఇలాగ కమెడియన్స్ అందరితో ర్యాపో ఎక్కువ నాకు. వాళ్ళు నా జోకులకి నవ్వుతూ ఉంటారు. అది మీరు అది అన్నట్లు మన క్యాజువాలిటీ ఈ స్టడీ చేయటం దీనివల్ల అనుకుంటా. వివేక్ గారు ఇట్లా అందరికీ నేనంటే చాలా ఇష్టం. నాతో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏదన్నా పాయింట్లు వస్తుంటే సినిమాల్లో కూడా పెట్టామని చెప్తారు వివేక్ గారు, 1-2 పాయింట్లు పెట్టామని. చాలా సంతోషం వేసినది. సో అట్లాగే నాకు 10 గంటలకి రజనీకాంత్ గారు ఎందుకు మాట్లాడతారు నాకు నాతో నమ్మలేకపోయారు. ఏ రజని అని అడిగా, ఏం చెప్పమంటారు నడిగారు రజనీకాంత్ పేసర. అంటే ఆ హెజిటేషన్లో పట్టేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మనకి ఇక్కడ ఈ రోబో శంకర్ ఇట్లాగ ఈ సన్ టీవీలో కానీ ఈ కమెడియన్స్ చాలామంది ఫ్రెండ్స్ సరదా మాట్లాడుతూ ఇమిటేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఎవరన్నా ఆట పట్టేస్తున్నారా అనే ఉద్దేశంతో అడిగాను సార్. ఇవాళ తమిళ్లో చెప్పారనమాట, ఇవాళ శివాజీ తెలుగు వెర్షన్ చూశాను, నాకన్నా చాలా బాగా చెప్పారు మీరు, థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేశాను. వెరీ గుడ్. ఏం కావాలి మీకు ఆయన అంటే, మా ఇంట్లో బిర్యానీ తింటే సంతోషిస్తాను సార్, పంపండి తింటానన్నాడు ఆయన. సో అంత ఒక గొప్ప ఆర్టిస్టు, ఓ టెక్నీషియన్, ఆయన మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పచ్చు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారని అని అంటేనే మనం పొంగి ఆనందంగా ఒబ్బి తబ్బిపోతాం. అట్లాంటిది ఆయన ఫోన్ చేసి పర్సనల్గా థ్యాంక్ చేయటం ఆయన విజ్ఞత, ఆయన సంస్కారం. సో అంత గొప్ప వ్యక్తికి మనం మిస్ అవ్వకుండా అన్ని సినిమాల్లో చెప్పే అవకాశం దొరకటం భాగ్యం. అది అందరూ చెప్తూ ఉంటే ఇంకా ఆనందం ఎక్కువేస్తుంది బయట. అట్లాగే రజనీకాంత్ గారు ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరు మాట్లాడితే రజనీకాంత్ గొంతులోనే ఉంది, విను విను అంటూ ఇస్తూ ఉంటారు ఫోన్ తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఓకే మనం పడ్డ కష్టానికి ఒక్కొక్క సినిమాకి ఆయన స్పీడ్ అందుకోవడానికి కష్టపడతాం.
ఆయన వచ్చి కూర్చుంటూ ఉంటాడు సడన్గా. ఓకే, బాబా సినిమాకైతే మెయిన్ సీన్స్ అన్నిటికీ వచ్చేవారు ఆయన. పడయప్ప నరసింహ సినిమాకి వచ్చారు. అలాగే ఇంపార్టెంట్ సినిమాలు అనుకున్న వాటికి 1 or 2 డేస్ వచ్చి విని ఆయన నాకు సజెషన్ చెప్పడం కన్నా కూడా తెలుగులో ఈయన మార్చిన రెండరింగ్ ఈ స్టైల్ మనం కూడా ట్రై చేద్దాం అనుకునేంత ఒక గొప్ప సంస్కారం. అంటే బెటర్మెంట్ ఏమిటి సినిమాకి, ఆ క్యారెక్టరైజేషన్కి. ఇప్పుడు ఆయన మాడ్యులేషన్ కొన్ని చోట్ల మన లాంగ్వేజ్కి అవసరమైన చోట నేను మారుస్తా. ఓకే ఓకే. అది ఎక్కడంటే మీకు శివాజీ సినిమాలో గల్లాలో 70 ఫోన్ ₹1 కాయిన్ వేసి మరాఠీ హీరోరా దెబ్బ అదిరింది కదా, ఇది సుమ్మా అదిరిదిలే ఆయన మిడ్ వాయిస్ పైన చెప్పాడు. ఓకే ఓకే. సో నేనేం చేశాను, దెబ్బ అదిరింది కదా అంటే దానికన్నా మరాఠీ హీరోరా దెబ్బ అదిరింది కదా అంటే సౌండ్ మనం ఈ ఈ సటైరికల్గా కొడితే ఎలా ఉంటుందని చూస్తే ఇట్లాగ చిన్న చిన్న మైనర్ పాయింట్స్ అక్కడక్కడ చేసుకుంటూ వెళ్ళేవి ఓ తెలియకుండా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అదొక పెద్ద సముద్రం సార్, డబ్బింగ్ అంటున్నాం అంత ఈజీ కాదు. అది రజనీకాంత్ గారికి చెప్తున్నాను, ఒక గాయకుడిగా పేరు వచ్చింది కాబట్టి నాకు ఒక నేమ్ వచ్చింది, కానీ ఒక్కొక్క డబ్బింగ్ ఆర్టిస్టు కష్టపడి చెప్తూ ఉంటారు, వాళ్ళకి రాని రికగ్నైజేషన్ చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. అదొక గొప్ప కళ. హాయ్, దిస్ ఈజ్ మనం. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్.